జై శ్రీరామ్ శ్రీమాత్ రేణమ్మ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఇవ్వ ఇవ్వబోతున్నాయి ఏ రాశి వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతోంది మరి ఏ రాశి వారికి కొన్ని విషయాల్లో జాగ్రత్త సూచిస్తుంది ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు తెలుసుకోవడానికి ముందుగా అసలు రెండు వేల ఇరవై సంవత్సరంలో నవగ్రహ గో గ్రహస్థితులు గ్రహస్థితుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము శని భగవానుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరము జనవరి మాసం నుంచి ఇప్పటిదాకా మకరంలో వక్రించి ఉన్న శని భగవానుడు కుంభరాశిలోకి మళ్ళీ సవ్యగతన సవ్యగతిలో ఉండి కుంభరాశిలోకి రాబోతు ఉన్నాడు జనవరి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నుంచి అలానే రెండు వేల ఇరవై మూడో సంవత్సరము ఏప్రిల్ నెల నుంచి మీనంలో ఉన్న దేవగురువైన బృహస్పతి అంటే గురు భగవానుడు గురుడు మేషరాశిలోకి రాబోతూ ఉన్నాడు రాహుకేతువులు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు తర్వాత ముప్పై ఒకటో తారీఖు నుంచి మే రాహు మేష మేషరాశి నుంచి మీనరాశిలోకి అలాగే కేతు భగవానుడు తులారాశిలోంచి కన్యా రాశిలోకి వాళ్ళ పాదాన్ని మొ మొప్పపోతూ ఉన్నారు అయితే మనం మిగతా గ్రహాలు చూస్తే కనుక అంటే మనం సంవత్సర ఫలితాలు ఎప్పుడైనా చెప్పేప్పుడు ఎక్కువగా ఏ ప్లానెట్ అయితే ఎక్కువ ఎక్కువ కాలము ఒక రాశిలో సంచరిస్తుందో అదే మనం ప్రామాణికంగా తీసుకుంటాము మిగతా గ్రహాలన్నీ కూడా వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్లో రా రాసులు మారుతూ ఉంటాయి కాబట్టి అది మంత్లీ మాసఫలాల్లో మనం వాటి గురించి చెప్పుకుంటాము అయితే ఈ గోచర గ్రహస్థితుల రెచ్చ ఇంకొక విషయం ఏంటంటే మధ్యలో వక్రగతులు కూడా ఉంటాయి శని భగవానుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జూన్ నెలలో వక్రించబోతున్నాడు అంటే మళ్ళీ ఆయన కుంభరాశి నుంచి మకర రాశిలోకి వెళుతూ ఉన్నాడు అలానే దేవగురువైన బృహస్పతి అంటే గురు భగవానుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం సెప్టెంబర్ నెలలో మళ్ళీ వక్రగతిలోకి వెళ్ళబోతూ ఉన్నారు అంటే మేషరాశి నుంచి మీనరాశిలోకి ఆయన వక్రగమనంలోకి వెళ్ళబోతూ ఉన్నారు సో ఈ శుభ గ్రో గోచార గ్రహస్థితిలో రీత్యా ఎలాంటి శుభ ఫలితాలు ద్వాదశ రాశుల వారికి రాబోతున్నాయి ఈ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి కుంభలగ్నం కుంభరాశిలో పుట్టినవారు కావచ్చు కుంభలగ్నంలో పుట్టినవారు కావచ్చు ఆ గోచార గ్రహస్థితులు ఎలాంటి పరిస్థితులను అందజేస్తున్నాయి మేషరాశి నుంచి చూసుకుంటే మీది లాభస్థానమైంది కుంభరాశి అయింది లాభాధిపతి అయిన శని మహారాజు మీ రాశిలోకి అడుగు పెడుతున్నాడు సినిమాహారాజు ఆగమనం మీ రాసి వాళ్ళకి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది ప్రత్యేకించి వైవాహిక జీవితంలో ఫుల్ఫిల్మెంట్ వస్తుందండి మీ సారీ ఇప్పుడున్న ఈ గోచర గ్రహస్థితుల రీత్యా మీరు కనుక వ్యాపారస్తులైతే మీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా జరగడానికి అవకాశం ఉంది మీ జన్మజాతకం సహకరిస్తాయి మీ జన్మజాతకం సహకరించకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ ఈ గోచర గ్రహస్థితులు శుభ ఫలితాలను అందించడానికి సంసిద్ధంగా ఉన్నాయండి ఇందులో డబల్ ఇంపాక్ట్ ఏంటంటే మీకు వ్యాపార స్థానం మీద గురుభగవాడి శుభ దృష్టి కూడా పడింది అందువల్ల ఇంకా బాగా మేజర్ ఇంపాక్ట్ మేజర్ ఫలితాలే చూస్తారని చెప్పాలి మంచి లాభాలు చూస్తారని చూస్తారని చెప్పచ్చు ఇంకొకటి ఏంటంటే వ్యాపారస్తులు కాక వ్యాపారస్తులు మీరు ఒకవేళ వ్యాపారస్తులతో వ్యాపారం బాగా సాగుతుంది ఒకవేళ మీ మిస్సెస్ మీ మిస్సెస్ కావచ్చు మీ శ్రీవారు కావచ్చు అంటే మీ జీవిత భాగస్వామి వ్యాపారంలో ఉన్న మీ గోచరి గ్రహస్థతుల రీత్యా వాళ్ళకి చాలా ప్లస్ అనే చెప్పాలి మీరు వ్యాపారంలో ఉంటే మీకు బెనిఫిట్ లేదా మీ జీవిత భాగస్వామి వ్యాపారంలో ఉంటే వాళ్ళకి బెనిఫిట్ అయితే మీరు స్వతంత్ర వ్యాపారస్తులైతే మీకు మాత్రమే బెనిఫిట్ ఒకవేళ మీరు జీ భాగస్వామి వ్యాపారంలో ఉంటే మీ వ్యాపార భాగస్వామికి ప్రత్యేకించి వాళ్ళ ఇంట్లో కావచ్చు వాళ్ళ లైఫ్లో కావచ్చు ఏదైనా ఒక మంచి జరిగే అవకాశం ఉంది అయితే దాంపత్య జీవితంలో ఉన్న మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోయే శుభతరణం శుభ సమయము ఈ సంవత్సరం నుంచి మొదలైందని చెప్పాలండి కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వారికి గత రెండున్నర సంవత్సరాలుగా చిందర విందర సిచ్యువేషన్స్ గజీ బిజీ సిచ్యువేషన్స్ ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండదు అసలు ఏది ఎలా ఉంది చాలా కన్ఫ్యూజన్స్ అండి ఒక చిన్న ఇన్సెక్యూరిటీ కూడా అవన్నీ కూడా బయటపడిపోయి కాన్ఫిడెన్స్గా అంటే చాలా ఆత్మవిశ్వాసంతో గుండెల మీద చేసుకొని హాయిగా జీవా వైవాహిక జీవితంలో ఉండే రోజులు మొదలయ్యాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదండి మీకు సప్తమ స్థానం మీద జీవకారుకుడైన బృహస్పతి దృష్టి పెట్టాడు జీవకారుకుడైన బృహస్పతి దృష్టి అంటే మామూలు దృష్టి కాదండి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఈ అదృష్టము మీ జీవిత భాగస్వామికి మరియు మీకు తెచ్చిపెడుతుంది అని చెప్పడంలో ఖచ్చితంగా ఎలాంటి సందేహము లేదండి అదృష్టానికి చక్కటి అవకాశం ఉంది ఎందుకంటే మీకు తులారాశి మీద కూడా గురు భగవాను దృష్టి పెట్టాడు కాబట్టి తులారాశి మీకు తులారాశికి అధిపతి శుక్రభగవాను పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు అయితే ఇది ఏ విషయంలో మీకు అను అనుగ్రహం వస్తుంది ఏ విషయంలో మీకు రాజయోగం వస్తుందంటే ఒక అదృష్టకర సంఘటన చోటు చేసుకుంటుంది అది ఆడవాళ్ళ ద్వారా ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంది ఒకవేళ మీరు కుంభరాశిలో పుట్టిన మగవాళ్ళు అయినా సరే ఆడవాళ్ళు అయినా సరే ఆడవాళ్ళ వల్ల బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయండి అయితే ఇది మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఒకవేళ మీరు పురుషులైతే మీ జీవ జీవిత భాగస్వామి ఆడ ఆడవాళ్ళే కాబట్టి వాళ్ళ నుంచి మీకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఒకవేళ మీరు ఆడవాళ్ళు అయితే తోటి ఆడవాళ్ళ వల్ల మంచి బెనిఫిట్స్ రావడానికి అది ఏ రకంగా అయినా సరే మంచి బెనిఫిట్స్ అందుకోవడానికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరము పెద్దపీట వేస్తుందనే చెప్పాలి గోచార గ్రహస్థితులు కుంభరాశి మరియు కుంభ లగ్నంలో పుట్టిన వారికి అయితే విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించే వారికి మంచి సమయం అని చెప్పాలి అయితే ఒకటేంటంటే ఈనాడు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఊరికే వీసా ఆఫీసుల చుట్టూ కావచ్చు ఏదైనా తిరగడమే తప్పించి పని అవ్వడం అయితే లేదు ఈ ఏప్రిల్ నుంచి విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళందరికీ కూడా చాలా శుభ సమయం అనే చెప్పాలి జర్నీస్ ఎక్కువ అవుతాయండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్లెజర్ ట్రిప్స్ చాలా ఎక్కువగా వెళ్తారు ప్రతి ట్రిప్పును కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళే అవకాశం ఉంది ఒకవేళ మీ జన్మ జాతకం ట్రిప్స్కి ఇప్పుడు అనుకూలంగా లేకపోతే మీరు షార్ట్ జర్నీ వెళ్ళినా సరే డే టు డే లైఫ్లో పని మీద వెళ్ళినా సరే ఆ పని మీకు లబ్ధికరంగా ఉండి చాలా హ్యాపీ హ్యాపీనెస్ని అందించే అవకాశం కూడా ఈ సంవత్సరం అన్న గోచర గృహస్థితులు అనుకూలతని ప్రసాదిస్తూ ఉంది ఉద్యోగస్తులకి దేహ సౌక్యం తక్కువగా ఉంటుంది కొంచెం ఎక్కువ కష్టపడి పనిచేయాల్సి వస్తుంది దా తదనుగుణంగా బద్ధకం కూడా కొంచెం ఉంటుంది బద్ధకం అనేకంటే కొంచెం ఓపిక లేకపోవడము ఎక్కువ అవుతుంది ఈ సంవత్సరము దానివల్ల అంటే ఓపికగా ఉన్నప్పుడు పెద్ద కొండంత పనిని కూడా తేలిగ్గా చేస్తాం ఓపిక లేనప్పుడు రవ్వంత పని కూడా కొండంతగా కనిపించే అవకాశం ఉంటుంది అవకాశం ఉంటుంది కదండి అదే ఇప్పుడు కుంభరాశి లగ్నంలో పుట్టిన వారికి ఉద్యోగస్తులకి వర్తించే విషయం అండి మీకు కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది అయితే గుర్తింపు కూడా మీరు చూస్తారు ఖచ్చితంగా చూస్తారు ఎందుకు వస్తుందంటే ఇప్పుడు మీరు ఇలాగా కష్టపడడం వల్ల మీకు అంటే బాగా హార్డ్ వర్క్ చేయడం వల్ల మీకు రాబోయే రోజుల్లో ఉద్యోగంలో కాంక్రీట్ పొజిషన్ ఒక మంచి పొజిషన్ సుస్థిరమైన స్థానాన్ని ఇవ్వాలి ఇవ్వాలి కాబట్టి శని మహారాజు ఈ టెస్టింగ్స్ కేవలంగా ఉద్యోగస్తులకి పెట్టే అవకాశం ఉంది ఈ ఈ ఈ విషయం కేవలంగా ఉద్యోగస్తులకే వర్తిస్తుందండి మిగతా వాళ్ళు ఎవరికి ఈ విషయం వర్తించదనే చెప్పాలి ఆరోగ్యం బాగా ఉంటుంది నిలకడగా ఉంటుంది ఆరోగ్య విషయంలో వచ్చిన డోకా లేదనే చెప్పాలి అయితే ఈ సంవత్సరం నవంబర్ తర్వాత నుంచి నవంబర్ తర్వాత నుంచి మీకు శత్రువులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ నుంచి పర్మనెంట్గా ప్రశాంతత దొరుకుతుంది అంటే వాళ్ళ నుంచి విడిపడతారనే చెప్పాలి వాళ్ళతో ఒకటి ఆ శత్రుత్వం అన్న కంప్లీట్గా కట్ అయిపోతుంది లేదా ఒకవేళ అలా కాకపోతే ఇక వాళ్ళ నుంచి మీకు మీ నుంచి వాళ్ళకి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఉండవనే చెప్పాలి లోన్స్ మీరు ఎవరికైనా లోన్స్ ఇవ్వాలన్నా మీకు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా డబ్బులు ఇవ్వాల్సిన ఈ రెండు సెగ్మెంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరము అంటే నవంబర్ నుంచి ఏదో ఒక విషయము తెలియ అవకాశం కూడా కుంభరాశి మరియు కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఉంది అయితే స్కిన్ ఎలర్జీస్ రావడానికి కొంచెం నవంబర్ తర్వాత నుంచి అవకాశం ఉంది స్కిన్ ఎలర్జీస్ కావచ్చు శ్వాసకి సంబంధించిన ఎలర్జీస్ అంటే డస్ట్ ఎలర్జీస్ కావచ్చు ఇలాంటివి రావడానికి స్వల్పంగా అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి కుంభలగ్నంలో పుట్టినవారు ఇవి మినహాయిస్తే మిగతా విషయాలంతా కూడా చాలా బాగా ఉందని చెప్పాలి అయితే కుంభరాశి కుంభలగ్నంలో పుట్టినవారు ఈ సంవత్సరం చేయాల్సిన పరిహారాల్లో మీరు మగవాళ్ళు అయ్యి మీకు అవకాశం ఉంటే అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం లేదా ప్రతిరోజు అయ్యప్ప స్వామి నామాలు చదువుకోవడం అయ్యప్ప శరణు ఘోష చదవడం మీ ఇంటి దగ్గర కనుక అయ్యప్ప దేవాలయం ఉంటే ప్రతిరోజు వెళ్ళి రాగలిగితే ప్రతిరోజు వెళ్ళడం లేదా ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే బుధవారం అయ్యప్ప దేవుని అయ్యప్పని సందర్శించుకొని రావడం వల్ల ఈ సంవత్సరం అంతా కూడా మంచి శుభ ఫలితాలు కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళు చూస్తారు శుభం నమో భగవతి వాసదేవా